సర్వేలో సెఫాలజిస్టులకు బుర్రలు పేలిపోతాయన్నంత వేడి పుట్టించిన ఈ బీహార్ హారర్ స్టోరీ మళ్లీ హిస్టరీకి ఎక్కేసింది ఇక్కడ మాత్రమే ఆ కమలనాథుల కందిపప్పులు ఎందుకు ఉడకలేదన్న విశ్లేషణకు అక్కడ డజన్ల కొద్దీ కారణాలు రేపటి రోజున జాతీయ రాజకీయ చిత్రంలో చోటు చేసుకోబోయే మార్పులేంటి చేర్పులేంటి నిన్నీ దేశం మొత్తాన్ని నలిపేస్తున్న ఈ రాజకీయ చర్చ చివరకు తేల్చి పారేసిందేంటి బీహార్ ముఖ చిత్రమే ఒక విచిత్రం ముస్లింలు బీసీలు ట్రైబల్స్ అంటూ అక్కడ ఎక్కడికక్కడ విభజన రేఖలు గీసుకుని బతికేసే బిహారీ రాజకీయం మీద జాతి మొత్తానికి అదో రకం జాలి ఎటువంటి రాజకీయ ఎత్తుగడకైనా అక్కడ కుల బలాలే ఆధారమని దీనికి సమాంతరంగా కండబలం అంటూ ఇంకోటి ఉంటుందని ఎప్పుడూ చెప్పుకునే మాటే నాటు తుపాకీలతో నడిచే ప్యారలల్ ప్రభుత్వాలు ఇక్కడింకో కామన్ ఎలిమెంట్ మా రాజకీయాలు మాయిష్టమనే తెంపరితనం బీహారీ రాజకీయుల రక్తం నిండా విపరీతమైన ప్రాంతీయ తత్వాన్ని పెంచి పోషించిందంటూ చెప్పుకున్న రోజులు లేకపోలేదు అందుకే వేలు లక్షల కోట్ల రూపాయలు అవినీతిని కూడా ఈ స్థానికత అనబడే లోకల్ సెంటిమెంటే హైజాక్ చేసిందని ఒక జాతీయ పార్టీ పాల్పడ్డ అత్యాసకు బొద్ద పెట్టి పారేసిందని చెప్పుకోవచ్చు కూడా ఇరవై ఏడు ఎన్డీఏ సభల్లో కూడా మోదీ అనే ఆ ఢిల్లీ మనిషినే సూపర్ ఇంపోజ్ చేసి చూపెట్టిన కమలం పార్టీ స్ట్రాటజీని ఈ బీహారీలు తిప్పికొట్టేశారు ఇరవై మంది కేంద్ర మంత్రులు నలభై మంది ఎంపీలు స్పెషల్ ఫ్లైట్లలో దిగొచ్చి అమిత్ షాతో పాటు రెండు నెలల పాటు గుడారాలు వేసుకున్నా అక్కడ ఫలితం మాత్రం పెద్ద మైనస్సే ఇంకా బీజేపీ స్పీకర్లో ఇకోలిచ్చిన లక్షా ఎనభై వేల కోట్ల స్పెషల్ ప్యాకేజీ సౌండ్లు కూడా గట్టెక్కించలేదంటే మోదీ భవిష్యత్తుకు కాపలా కరువైనట్లేనా బీహార్ గడ్డను వరుసబెట్టి దున్నుకున్న పార్టీలు ఒక్క తాటి మీదకొచ్చి చుట్టూ బిగుసుకున్నప్పుడు కూడా చల్లేదో అనుకుంది బీజేపీ మీర పాస్ మోదీ హై అని మోదీ ఒక్కడే పది పార్టీలకు సమానమని పెట్రేగిపోయిన అమిత్ షా గుంపు మీద ఇప్పుడు తుంపర్లు పడిపోవచ్చు నితీష్ లాంటి ప్రాంతీయ శక్తుల్ని కాదనుకుంటే ఎన్డీఏ బలహీనపడక బలహీన పడక తప్పదని నితీష్ తో ఏర్పడ్డ వెలితిని పూడ్చడంలో మోదీ కూడా ఘోరంగా విఫలమయ్యారని బీజేపీ ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎన్డీఏ ఛత్రపతిగా మోదీని వ్యతిరేకించి గట్టిగా నిలబడ్డ నితీష్ ని కూడా తక్కువ అంచనా వేసింది బీజేపీ ఇవాల్టి సంకీర్ణ శకంలో అత్యంత కీలకమనుకుంటున్న ఓట్ ట్రాన్స్ఫరింగ్ ఇలా ఎలా జరిగిందన్న లెక్క కూడా ఇంకోటి ఉంది పైవాళ్లు కండువాలు మార్చుకుని కరచాలనాలు చేసుకున్న కింది కేడర్ నుంచి కోఆపరేషన్ లేదంటే అంతే సంగతులు లాలూ నితీష్ ఒకళ్ళు ఉప్పైతే ఇంకొకళ్ళు నిప్పు ఈ రెండు ప్రాంతీయ శక్తులతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూనే ఎదిగిన జాతీయ పార్టీ కాంగ్రెస్ వీళ్ళందరి మధ్య ఒకటే దూరం ఒకళ్ళంటే ఒకళ్లకు పొసక్కపోయినా ఒకళ్ళ కష్టాల్ని ఇంకొకళ్ళు బాగా అర్థం చేసుకున్నారు పగల్ని ప్రతీకారాల్ని కట్టగట్టి జమ్మి చెట్టు మీద పెట్టేశారు వాళ్ల పార్టీల మీదున్న క్రిమినల్ చరిత్రల్ని పక్కకు తోసి కెమిస్ట్రీల్ని మాత్రమే కలిపేసుకున్నారు అంటే చరిత్ర కంటే రసాయన శాస్త్రమే ఎక్కువైందనమాట అప్ హ్యాండ్ ఆఫ్ కెమిస్ట్రీ ఓవర్ హిస్టరీ అయితే మోదీని ఢీకొట్టడం కోసం నితీష్ పేనుకున్న ఈ మహాకూటమి ఒక కప్పల తక్కడంటూ ఎగతాళికాలు కూడా జరిగిపోయాయి ఈ అనుమానాలకు బలం చేకూరుస్తూ కొన్ని కప్పలు చప్పులు చేయడం కూడా చూశాం జేడియూ ఓట్లు ఆర్జేడీకి పడవరి ఆర్జేడీ ఓట్లు జేడియూకు పడవరి మొత్తంగా ఈ కూటమి కడతీరటం కనా అంటూ మొదట్లో అందరూ ఒక తీర్మానానికి వచ్చేశారు కూడా నిన్న మొన్నే బయటకొచ్చిన నాలుగైదు ఎగ్జిట్ పోల్ సర్వేలు సైతం కమిటెడ్ టు సేమ్ మిస్టేక్ మరి ఈ క్లీన్ స్వీప్ వెనక అసలు కహానీ ఏంటో బీహార్ అంటేనే ఒక కులాల కుంపటి కుల అక్కడ ఒక నిరంతర కాష్టం కుల దృష్టితోనే రాజకీయాలన్నీ నడిచిపోతాయి అక్కడ కుల సమీకరణాల తర్వాతే జెండాలైనా ఎజెండాలైనా ఇటువంటి ఈక్వేషన్ల మీదే బండి నడపాలని అమిత్ షా కూడా స్కెచ్ గీసేశారు అగ్రవర్ణాల ఓటు తమ వైపు ఉంటుందన్న సంప్రదాయాన్ని అతిగా నమ్ముకున్న బీజేపీ అటు మాజీ సీఎం మాంఛిని మమేకం చేసుకుని దళిత ఓటు బ్యాంకును కూడా చెరపట్టొచ్చని కలలు గనేసింది అయితే ఈ కల సంపూర్ణంగా సాకారం కాలేదని తుది ఫలితం మాత్రం తేల్చేసింది లాలు అంటేనే అవినీతికి లంచగుండితనానికి ఒక లాంటాడు కుంభకోణం అనే దుర్లక్షణం గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఈ లాలు బొమ్మొక్కటే ఇతడి మీదున్న వందలాది ఛార్జ్షీట్లను చదువుకునే ఓపిక లేక ఆ న్యాయస్థానాలే అతన్ని ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ నుంచి దూరంగా విసిరి పారేశాయి కూడా ఆ తర్వాత వంటింట్లో మాత్రమే నిలబెట్టుకున్న తన జీవిత భాగస్వామిని బయటికి తీసుకొచ్చి తన ప్రతినిధిగా ప్రకటించుకున్న చరిత్ర ఈ లలోది కట్ చేస్తే ఒళ్లంతా మచ్చలున్న ఆ లాలూయే ఇవాళ ప్రభుత్వ ఏర్పాటులో ఒక కీలక వ్యక్తి నిర్ణయాత్మక శక్తి కూడా పొలిటికల్గా ఇంతో హైజరిటీ ఉందనుకున్న నితీష్ కుమార్ భుజం మీద చెయ్యేసి పక్క సీట్లో కూర్చోబెట్టుకోవడంతోనే ఆ లలూజీ పునీతుడైపోయాడా ఇవాళ మహాకూటమి సీట్ల టాలీలో నితీష్ పార్టీకి లాలూ పార్టీ సరిసమానంగా నిలబడగలిగింది అంటే లాలూ రాజకీయ జీవితం మళ్లీ కుదుట పడ్డట్టే ఆ మాటకొస్తే ఇక్కడ జోకర్ మొక్క పడ్డది లైఫ్ వచ్చింది కూడా లాలూకి మాత్రమే కాదు ఎప్పటినుంచో బోణీ దొరక్క బావురుమంటున్న కాంగ్రెస్ పార్టీ రాకుమారుడు రాహుల్ గాంధీకి కూడా ఇదిగో ఇప్పుడే ఇక్కడ లేచి నిలబడ్డాడు రేపటి రోజున ఉస్కో ఉస్కో అంటూ మోదీ వెంటపడి తరిమినా తరిమేస్తాడంటూ కమల శిబిరంలో ఒక ఆలోచన అటు మోదీ హవాను తిప్పికొట్టేసిన ఢిల్లీ సామాన్యుడు అరవింద్ కేజ్రీవాల్ కంటే ఈ బిహారీ మొనగాడే ఎక్కువంటూ నితీష్ కుమార్ మీద పువ్వుల వానే కురిసిపోతోంది మోదీని ఢీకొట్టి నిలబడడం ఒకటి అమిత్ షా యుద్ధ తంత్రాల్ని ఓడగొట్టడం ఇంకోటి రెండు ఘన విజయాలు నమోదు చేసుకున్న నితీష్ కుమారే రేపటి రోజున మోదీ వ్యతిరేక కూటమికి జాతీయ సారథ్యం వహించే ఛాన్స్ ని కొట్టిపారేయలేవు ఇక్కడ కర్చీఫులు కాలిపోతున్నాయి